మూఢనమ్మకాలు మన భారతదేశంలో చాలామంది నమ్ముతారు అసలు వాటి వెనుకున్న రీజన్స్ తెలియకపోయినా పాటిస్తుంటారు వాటిని పాటించకపోతే ఏదో కీడు జరుగుతుందని నమ్ముతారు చాలామంది నమ్మే కొన్ని మూఢనమ్మకాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ నల్లపిల్లి మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మన దారికి అడ్డొస్తే మనకి కీడు జరుగుతుందని మనం చేసే పనికి ఆటంకం కలుగుతుందని నమ్ముతాం దాని వెనుకున్న రీజన్ ఏంటంటే పూర్వకాలంలో ఇప్పుడున్నట్లు కార్స్ బైక్స్ లాంటి వెహికల్స్ ఉండేవి కావు పూర్వకాలంలో ఎడ్ల బండ్లు గుర్రం బండ్లు ఉండేవి చీకటి పూట ఆ బండ్లపై వెళ్తున్నప్పుడు పులులు సింహాలు ఇతర జంతువులు అడ్డొచ్చేవి అవి దారికి అడ్డొచ్చినప్పుడు వాటి శరీరం కనిపించకుండా కేవలం వాటి కళ్ళు మాత్రమే కనిపించేవి దానివల్ల ఎడ్లు ఆ కళ్ళని చూసి బెదిరి వింత వింతగా ప్రవర్తించేవి అదే కొన్ని రోజులకి నల్లపిల్లి అడ్డొస్తే ఆటంకం కలుగుతుందని మార్చారు కానీ ఇప్పటికీ ఆ మూఢనమ్మకం కొనసాగుతుంది నిజానికి మనం పిల్లిని చూసి ఆగడం వల్ల మనం చేసే పని ఆగిపోవచ్చు పగిలిపోయిన అద్దంలో ముఖం చూసుకోవద్దని అంటారు దాని వెనుకున్న రీజన్ ఏంటంటే పూర్వకాలంలో అద్దాలు చాలా ఖరీదైనవి ఇంకా చాలా డెలికేటెడ్గా ఉండేవి ఎవరు కూడా నిర్లక్ష్యంగా అద్దాన్ని కింద పడేయొద్దని అలా చెప్పేవారు అద్దాలని పగలగొడితే 7 సంవత్సరాల బ్యాడ్ లక్ చుట్టుకుంటుందని అనేవారు ఇప్పటికీ కూడా ఈ మూఢనమ్మకం కొనసాగుతుంది ఎడమ కన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుందని కుడి కన్ను అదిరితే ఏదో శుభవార్త వింటామని అంటారు ఇదొక మూఢనమ్మకం అది కేవలం స్ట్రెస్ వల్ల కానీ కంటిలోని కొన్ని ప్రక్రియల వల్ల జరుగుతుంది కన్ను అదరడం వల్ల ఎలాంటి కీడు మంచి జరగవు సాయంత్రం దాటిన తర్వాత ఇల్లు ఊడ్చొద్దు అని అంటారు సాయంత్రం ఇల్లు ఊడ్చినట్లయితే లక్ష్మీదేవత ఇంట్లోకి రాకుండా బయట నుంచి బయటే వెళ్ళిపోతుందని అనేవారు ఇంకా ఆ లక్ష్మీదేవత సంపద మొత్తం తీసుకెళ్తుందని మూఢనమ్మకం ఉంది దీని వెనుకున్న రీజన్ ఏంటంటే పూర్వకాలంలో కరెంట్ ఉండేది కాదు దానివల్ల ఇప్పటిలాగా లైట్స్ ఉండేవి కావు సాయంత్రం పూట ఇల్లు ఊడ్చితే కింద పడిన ఏవైనా విలువైన వస్తువులు బంగారం లాంటివి ఇల్లు ఊడ్చినప్పుడు చెత్తతో పాటు బయటకి వెళ్ళిపోతాయి కాబట్టి అలా చెప్పేవారు కానీ ఇప్పటికీ కూడా సాయంత్రం దాటిన తర్వాత ఇల్లు ఊడ్చొద్దు అనే కాన్సెప్ట్ కొనసాగుతుంది సాయంత్రం దాటిన తర్వాత గోళ్ళు కత్తిరించొద్దు అని అంటారు రాత్రిపూట గోళ్ళు కత్తిరిస్తే లక్ష్మీదేవత ఇంట్లోకి రాకుండా శని పట్టుకుంటుందని నమ్ముతాం దాని వెనుకున్న రీజన్ ఏంటంటే పూర్వకాలంలో కరెంట్ ఉండేది కాదు గోళ్ళు కత్తిరించినప్పుడు అవి ఎగిరి కింద పడి ఆహారంలో పడేవి ఇంకా కింద పడడంతో కాళ్ళకి గుచ్చుకునేవి ఇంకో విషయం ఏంటంటే ఇప్పటిలాగా పూర్వకాలంలో నెయిల్ కటర్స్ ఉండేవి కావు కత్తులతో లేదా కత్తెరలతో కత్తిరించేవారు చీకట్లో కత్తిరించుకోవడం వల్ల వేళ్ళు తెగే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు కరెంట్ ఉన్న ఆ మూఢనమ్మకం ఇంకా కొనసాగుతుంది మిరపకాయల్ని ఒక నిమ్మకాయని దారానికి కట్టి షాప్స్ ముందు వేలాడదీయడం 7 మిరపకాయల్ని ఒక నిమ్మకాయని కలిపి దారానికి కట్టి షాప్స్ ముందు వేలాడదీస్తే అలక్ష్మి అంటే దరిద్ర దేవత షాప్స్లోకి రాకుండా దానికి కావాల్సిన ఫుడ్ని తిని వెళ్ళిపోతుందని నమ్ముతారు దాని వెనుకున్న రీజన్ ఏంటంటే నిమ్మకాయల్ని మిరపకాయల్ని దారానికి కట్టినప్పుడు వాటిలో ఉండే రసాలు దారానికి అంటుకొని ఘాటైన వాసన రావడం వల్ల షాప్స్లోకి పురుగులు ఇతర కీటకాలు రాకుండా ఉపయోగపడుతుంది చదివింపుల్లో 116 1116 అని పెడతారు అలా ఎందుకు పెడతారంటే పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు జీవితకాలం కలిసి ఉండాలని ఎప్పటికీ విడిపోవద్దని కట్నాల రూపంలో 101, 1001, 116 అని పెడతారు 100, 1000 అనేవి రౌండ్ ఫిగర్ అంటే ముగింపుకి అర్థం 101, 116 అనేవి కంటిన్యూటీకి అర్థం ఇలా పెడితే కంటిన్యూటీ ఉంటుందని భార్యాభర్తలు ఇద్దరు జీవితకాలం కలిసి ఉంటారని అలా పెట్టేవారు నదుల్లో కోనేరుల్లో కాయిన్స్ వేయడం మనం బస్సుల్లో ట్రైన్స్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బ్రిడ్జెస్ రాగానే కాయిన్స్ నీళ్ళలో వేస్తాం అలా వేస్తే స్వర్గానికి వెళ్తారు అని పుణ్యం కలిసి వస్తుందని చాలా కారణాలు చెప్పేవారు నిజానికి పూర్వకాలంలో కాపర్ కాయిన్స్ వాడేవారు అంటే రాగి కాయిన్స్ కాపర్ మంచి వాటర్ ప్యూరిఫయర్ కాపర్ నీటిలో ఉన్న బ్యాక్టీరియా ఇతర హానికరమైన క్రిముల్ని చంపేస్తుంది
దాని వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాని వల్ల పూర్వకాలంలో కాపర్ కాయిన్స్ ని నీటిలో వేసేవారు. కానీ ఇప్పుడు ఉన్న కాయిన్స్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాయిన్స్ మారిన ఆచారం ఇంకా మారలేదు. ఇంకా అదొక మూఢనమ్మకంగా ఉండిపోయింది. ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలకి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేయాలని అంటారు. స్నానం చేయకపోతే చనిపోయిన వ్యక్తి ఆత్మ మన వెంటే ఉంటుంది అనే మూఢనమ్మకం. నిజానికి పూర్వకాలంలో చాలా రకాల రోగాలు అంటువ్యాధులు ఉండేవి. వాటికి సరైన మెడిసిన్స్ ఉండేవి కావు. చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి బ్యాక్టీరియా త్వరగా బయటకి రిలీజ్ అవుతుంది. దానివల్ల అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వ్యాపించే ఆస్కారం ఉండడంతో అంత్యక్రియల తర్వాత స్నానం చేయాలని అంటారు. ఆవు పేడతో ఇల్లు అలకడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. పూర్వకాలంలో ఇళ్లలో ఇప్పటిలాగా ఫ్లోర్స్ ఉండేవి కావు, మట్టితో ఉండేవి. అప్పట్లో పురుగుల మందులు కూడా ఉండేవి కావు. ఆవు పేడతో అలకడం వల్ల దాని వాసనకి ఇంట్లోకి పురుగులు పాములు లాంటివి వచ్చేవి కావు. అంతేకాని ఆవు పేడతో అలకడం వల్ల అదృష్టమేమీ కలిసి రాదు. పాముని చంపిన తర్వాత దాని తలని చిదిమేయాలని అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి పాముని చంపితే దాని తలని చిదిమేయాలని, లేకపోతే ఆ పాము ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని పగబడుతుందని అని అంటారు. దాని వెనుకున్న రీజన్ ఏంటంటే, పాములు కోల్డ్ బ్లడ్ కలిగిన జంతువులు. పాముల్ని ముక్కలు ముక్కలుగా నరికినా వాటి శరీరం కొన్ని గంటల పాటు బ్రతికే ఉంటుంది. అలానే వాటి తల కూడా బ్రతికే ఉంటుంది. అలా బతికి ఉన్న తలతో ఎవరినైనా కాటు వేసే అవకాశం ఉంది. ఈ కారణంతోనే పాముల తలని చంపిన తర్వాత చిదిమేయాలని అంటారు తప్ప పాములేం పగబట్టవు. తులసి ఆకుల్ని నమలొద్దు, మింగేయాలి అని అంటారు. తులసి ఆకులు లక్ష్మీదేవత అని వాటి ఆకుల్ని నమిలితే పాపం చుట్టుకుంటుందని అంటారు. దాని వెనుకున్న రీజన్ ఏంటంటే, ఇది సైన్స్తో కూడుకుని ఉన్నది. తులసి ఆకుల్లో అర్సెనిక్ అనే కెమికల్ ఎలిమెంట్ ఉంటుంది. తులసి ఆకులు నమ్మడం వల్ల ఈ అర్సెనిక్ ఎలిమెంట్ రిలీజ్ అయ్యి పండ్లని పసుపచ్చ కలర్లోకి మారుస్తుంది. దీనివల్ల పండ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. అందుకే తులసి ఆకుల్ని నమలొద్దు, మింగేయాలని అంటారు. రాలిన జుట్టుని ఇంట్లో ఉంచకూడదని అంటారు. ఇంట్లో ఉంటే ఇంట్లో గొడవలు అవుతాయని చాలామంది నమ్ముతుంటారు. దాని వెనుకున్న రీజన్ ఏంటంటే, మనిషికి జుట్టు రాలడం సహజం. రాలిన జుట్టుని ఇంట్లో ఉంచుకుంటే మనం తినేటప్పుడు ఆహారంలో పడుతుందని, జుట్టుని ఇంట్లో ఉంచుకోవద్దని తప్ప దానివల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు. నార్త్ సైడ్ తలపెట్టి పడుకోకూడదని అంటారు. నార్త్ అంటే ఉత్తరం. నార్త్ వైపు తలపెట్టి నిద్రపోకూడదు అని అంటారు. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అంటే భూ ఆకర్షణ శక్తి. అలానే మనిషి గుండెకి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దీన్ని బయోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా బయోమ్యాగ్నెటిజం అని అంటారు. మన బ్లడ్లో ఐరన్ ఉంటుంది, అది భూ ఆకర్షణ శక్తికి లోబడి ఉంటుంది. మనం ఒకవేళ నార్త్ సైడ్కి తలపెట్టి పడుకున్నప్పుడు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనిషి బయోమ్యాగ్నెటిక్ ఫీల్డ్తో అసమెట్రిక్ అవుతుంది, అంటే వికర్షణకి గురవుతుంది. దానివల్ల మన శరీరంలో ఉండే బ్లడ్ సరిగ్గా ప్రవహించక పీడకలలు, గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలానే ఒక్కరోజు నార్త్ సైడ్కి తలపెట్టి నిద్రపోతే ఏం ఎఫెక్ట్ ఉండదు. చాలా రోజులు అదే అలవాటుతో నిద్రపోతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు దయ్యం పట్టిందని నిరూపించడానికి నిమ్మకాయని కోసినప్పుడు రక్తం వస్తే అది చూసి చాలామంది అది నిజమేమో అని అనుకుంటారు. దాని వెనుకున్న అసలు నిజం ఏంటంటే, నిమ్మకాయని కోసే కత్తికి మిథైల్ ఆరెంజ్ అనే పదార్థాన్ని పూస్తారు. ఆ మిథైల్ ఆరెంజ్ నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్తో రియాక్షన్ జరిగినప్పుడు బ్లడ్ లాంటి లిక్విడ్ బయటకు వస్తుంది. బల్లి మన మీద పడితే దోషాలు కలుగుతాయని, బల్లి తల మీద పడితే వాళ్ళు చనిపోతారని, కుడి చేయిపై పడితే సొసైటీలో ఎదుగుతారని, ఎడమ చేయిపై పడితే డబ్బు కోల్పోతారని, ఆడవారికి ఒకలాగా మగవారికి ఒకలాగా దోషాలు చుట్టుకుంటాయని నమ్ముతారు. నిజానికి బల్లులు విషపూరితమైనవి. అవి శత్రువుల నుంచి కాపాడుకోవడానికి విషాన్ని విడుదల చేస్తాయి. మన మీద పడినప్పుడు విషం విడుదల చేస్తుంది. దానివల్ల బల్లి మన మీద పడితే స్నానం చేయాలని అంటారు తప్ప బల్లి పడితే దోషాలేమి రావు. పాపం అదేదో బ్యాలెన్స్ పట్టు తప్పి కింద పడితే దోషాలు కలుగుతాయని మూఢనమ్మకాలని పుట్టించారు. ఇంట్లో గొడుగుని తెరవద్దు అని అంటారు. ఇంట్లో గొడుగుని ఓపెన్ చేస్తే దరిద్రం పట్టుకుంటుందని అంటారు. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, గొడుగు ఓపెన్ చేస్తే చాలా స్పీడ్తో ఓపెన్ అవుతుంది. ఇంట్లో కనుక ఓపెన్ చేసినట్లయితే పొరపాటున గొడుగు అంచులు కళ్ళని తాకితే కళ్ళు పోయే అవకాశం ఉంది. అందుకని ఇంట్లో గొడుగుల్ని ఓపెన్ చేయకూడదు అని అంటారు. అంతే తప్ప
దరిద్రమేమీ చుట్టుకోదు. నా ఎక్స్ప్రెషన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.